हेलो एवरीवन, वेलकम टू लक्कीज़ किचन। ई रोज़ लक्कीज़ किचन लो बादम बर्फी स्वीट नी एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्ना। ई स्वीट अनेदी मनम एमटीआर मिक्स तो यूज चेस्तुन्नानंडी, चाला टेस्ट गा उंटुंदी, मीरु कूडा ट्राई चेयंडी। मुंदुगा दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम। 1 कप मिल्क तीसुकुन्नानु, अलागे 1/2 कप एमटीआर बादम मिक्स तीसुकुन्नानु, एंड 2 स्पून घी तीसुकुन्ना, एंड 1 कप वच्चेसि मिल्क पौडर तीसुकुन्नानंडी। सो ई सिंपल गा एला चेयालो चूपिंचेस्तानु। मुंदुगा स्टव वेलिगिंचि पैन पेट्टुकोनि अंदुलो 2 स्पून घी याड चेस्तुन्नानु। घी कोद्दिगा करिगिन तर्वात मनं मुंदुगा तीसुकुन्न मिल्क पौडर नि याड चेस्तुन्ना। वेसि ओकसारि कलिपेसुकुंदाम्। ఇప్పుడు ఇందులో ఎంటిఆర్ మిక్స్ ని యాడ్ చేస్తున్నాను, అలాగే 1 కప్ మిల్క్ ని కూడా యాడ్ చేస్తున్నా। ఇవన్నీ వేసేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలిపేసుకుందామండి। చూడండి, బాగా మిక్స్ చేశాను, ఉండలు కట్టకుండా కలిపేసుకోండి జాగృతగా। ఇలా బా చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది। దీని నుంచి ఘీ రిలీజ్ అయిపోతుంది। సో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం సెపరేట్ బౌల్ లోకి తీసేసుకుందాం। ఈ బౌల్ నేను ఘీ తో గ్రీస్ చేసి పెట్టుకున్నానండి, దీనిలోకి మొత్తం వేసేస్తున్నాను। వేసి దీన్ని బాగా అడ్జస్ట్ చేసుకుందాం, ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకొని దీని ఇలా ఒక 10 మినిట్స్ వదిలేసేయండి। చూడండి, ఇది రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని మనం పీసెస్ గా కట్ చేసుకుందాం। ముందుగా దీని మీద నేను గార్నిష్ చేస్తున్నాను, జీడిపప్పు బాదం పప్పు పిస్తాని చాప్ చేసుకొని గార్నిష్ చేస్తున్నాను। దీన్ని ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత చూడండి, ఒక నైఫ్ కాని ఇలా ఏదైనా ఒక స్పూన్ తీసుకొని మీకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోండి। చూడండి, ఇవి కట్ చేసేసారు, ఇవి సెపరేట్ గా మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। అంతే, చూసారు కదా టేస్టీ టేస్టీ బాదం బర్ఫీ అనేది రెడీ అయిపోయింది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।